విద్యార్థులు అందరు ఎట్లున్నారులా? నేనైతే మంచిగున్నా. మరి ఇవాళైతే మీకోసం లచ్చక ముచ్చట్లల్లా మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన. మరి ఆలస్యం ఎందుకు? షురి వేసేద్దాం లచ్చక ముచ్చట్లు. జీవితం అన్నాక దుఃఖం, సంతోషం, బాధ గిట్ల చాలా జరుగుతూ ఉంటాయి. గిన్నెలా మనసును కదిలించడే సుతుంటాయి. గిసుంటివి జరిగినప్పుడు రందే కాకుండా ఏదో ఒకటి చేయాలనే ఆలోచనలు వస్తుంటాయి. అగో ఒక అక్క జీవితంలో సుత గిట్లనే జరిగి గమె జిందగినే మార్చింది. జిమ్లో ఎక్సర్సైజులు చేస్తున్న ఈ సెల్లె పేరు షేక్ ఆసియా నటునులో. ఒక దిక్కు తండ్రి, ఇంకో దిక్కు షెల్లే. ఇద్దరు సుత పవర్ లిఫ్టింగ్లో ఛాంపియన్లట. చిన్నప్పటి సంది వాళ్ళ బాపునే గురువు లెక్క అనుకొని ఆమె కూడా ఈ రంగంలో పేరు తెచ్చుకోవాలని అనుకున్నదట. ఆమె కాల్చున్న డాక్టర్ చదువుకుంటేనే ఇంకో దిక్కు వాళ్ళ బాపుతో పవర్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకున్నది. తక్కువ టైంలోనే మంచి గుర్తింపు సాధించింది. మంగళూరులో ఉండే షేక్ ఆసియా అనేకి షెల్లకు డాక్టర్ కావాలనేది బాగా కాశట. గదే లక్ష్యంతో నీట్ పరీక్షలో ప్రతి వదులు పెట్టి అవి అట్లా సీట్స్ కూడా సాధించింది. ఇప్పుడు ఇబ్రాహీంపట్నంలో నిమ్రా కాలేజీలో ఔత్సర్జన్ లెక్క కొలువు చేస్తుంది. కానీ వీళ్ళ బాపు కోచ్ లెక్క ఆగి మేము చెల్లె సుధా పవర్ లిఫ్టింగ్లో రానుంచడంతోని ఇక ఈమె కూడా దీని మీద కాజు బాగా పెరిగిందట. ఈ చెల్లె వల్ల బాపు కల సుధా గిరే కావడంతో మస్తు కష్టపడ్డది చెల్లె. జిల్లా స్థాయికి వెళ్ళి మొదలు పెడితే అంతర్జాతీయ స్థాయి దాకా పోటీలలో పాల్గొని విజయకేతనం ఎగరేసిన షెల్లె పీజీ మెడికల్ పూర్తి చేసే లోపటనే పవర్ లిఫ్టింగ్లో ప్రపంచ విజేత కావాలని అనుకుంటుంది. పవర్ లిఫ్టింగ్లో 3 ఈవెంట్స్ ఉంటాయి. స్క్వాట్, బెంచ్ ప్రెస్, డెడ్ లిఫ్ట్ 3 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 3 ఈవెంట్స్లో కూడా నాకు గోల్డ్ మెడల్ రావడం జరిగింది. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఫస్ట్ ప్లేస్లో నుంచున్నప్పుడు మన నేషనల్ ఆంథమ్ అనేది పెడతారు. నేషనల్ ఆంథమ్ పెట్టినప్పుడు మనకి మన నేషనల్ ఆంథమ్ కాబట్టి మనకి గూస్ బంప్స్ వచ్చేస్తాయి. నాకు చాలా బాగా అనిపించింది ఆ నేషనల్ ఆంథమ్ పెట్టినప్పుడు. కాంపిటీషన్ అంతా బాగా జరిగింది. నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చాలా బెస్ట్గా అనిపించింది. ఏం ఫీల్ అవ్వలేదు, స్ట్రాంగ్గానే ఉన్నాను. కానీ కొంచెం టెన్షన్ వస్తూ ఉండింది. కానీ దాన్ని ఓవర్కమ్ చేసుకుంటూ చేశాను. పవర్ లిఫ్టింగ్లో ఇప్పుడు ఏషియా చేశాను కదా, ఇంకో ఒక వరల్డ్ ఛాంపియన్షిప్ కూడా చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఈ ఇంటర్న్షిప్ అయిన తర్వాత పీజీ ఎంట్రన్స్ రాసి పీజీ సీట్ సాధించాలని కోరుకుంటున్నాను. పీజీ సీట్ నా నెక్స్ట్ గోల్ అయితే, మెయిన్ గోల్ పీజీ సీట్. మునుపట్ల వీళ్ళ బాపు మన దేశం తరపున పవర్ లిఫ్టింగ్లో జాతీయ అంతర్జాతీయ పోటీలలో సుతా పాల్గొన్నాడట. ఇక వీళ్ళ చెల్లె సుతా జాతీయ అంతర్జాతీయ పోటీలకు పోయి విజయం సాధించిందట. ఇట్లా పవర్ లిఫ్టింగ్లో శిక్షణ తీసుకునే చెల్లె ఆంకంగా జరిగిన పోటీలలో 69 కేజీల విభాగంలో బంగారు పథకాన్ని సాధించింది. ఇట్లా మొత్తం 4 బంగారు పథకాలు సాధించిందట. నాకున్న ఎడ్యుకేషన్ షెడ్యూల్, ఇప్పుడైతే ఇంటర్న్షిప్, ఇప్పుడంటే మొత్తం ఇంకా డ్యూటీస్ ఉంటాయి. ఈ డ్యూటీస్ ఈ టైట్ షెడ్యూల్లో నేను ఒక ఇంటర్నేషనల్ చేస్తానని చెప్పి నేను అసలు అనుకోలేదు. కానీ మా ఫాదర్కి ఎప్పుడు నేను ఒక మంచి స్టేజ్లో చాలా ఎత్తున ఉండాలని చెప్పి ఆయన కోరుకుంటారు. ఆయన ఎప్పటి నుంచో నువ్వు చేయాలి, నువ్వు ఇంటర్నేషనల్ చేయాలి, ఇంటర్నేషనల్ చేస్తే ఆ మెడల్ వస్తే ఇంకా, ఇప్పుడు డాక్టర్ అయ్యి ఉండి ఇంకా ఇంటర్నేషనల్ మెడల్ వస్తే ఇంకా నీ క్రేజ్ చాలా బాగుండిద్ది అని చెప్పి మా ఫాదర్ చాలా ఎంకరేజ్ చేశారు. ఈ ఇంటర్న్షిప్లో ఇంత టైట్ షెడ్యూల్లో కూడా ఈ ఎండల్లో అండ్ రంజాన్ మంత్లో కూడా మా ఫాదరు, నేను ఇబ్రాహీంపట్నంలో ఉంటాను, ఇక్కడ ఉన్నాను, నాకు నైట్ డ్యూటీస్ అవి ఉంటాయి కాబట్టి మా ఫాదర్ ఎవ్రీడే 35 కిలోమీటర్స్ ఈ ఎండలో మధ్యాహ్నం 2 అట్లా ట్రావెల్ చేసి రోజు అక్కడికి ఇబ్రాహీంపట్నం వస్తారు. వచ్చి నాకు 2 అవర్స్ ప్రాక్టీస్ చేయించి వెళ్తారు. ఈ 2 మంత్స్ ఈ ఇంటర్న్షిప్లో జాయిన్ అయినా కానీ ఏషియా కోసం అని చెప్పి నేను ఈ 2 మంత్స్ కూడా బాగా ప్రాక్టీస్ చేశాను. నా ప్రాక్టీస్ కన్నా మా డాడీ ఇంత దూరం వచ్చి నాకు చేయించడం ఇంకా నా హార్డ్ వర్క్ కన్నా ఆయనది డబుల్ ట్రిబుల్ హార్డ్ వర్క్. నేను ఆయనకి ఎంత థ్యాంక్స్ చెప్పుకున్నా కానీ అది సరిపోదు. ఈ చెల్లె వాళ్ళ బాపు 20 ఏళ్ల కిందటి నుంచి సంతాని పవర్ లిఫ్టింగ్ అకాడమీతో యూత్ పిల్లగాళ్ళకి శిక్షణ ఇస్తాడు. రంజాన్ మాసంలో ఉపవాసం వండుకుంటేనే మా బిడ్డ పవర్ లిఫ్టింగ్లో సాధన చేసిందని గా పట్టుదలే ఈ విజయానికి కారణం అంటాడు ఈ చెల్లె వాళ్ళ బాపు. పెద్ద పాప డాక్టర్ ఫ్రీ సీటు, నీట్ ఎగ్జామ్ రాసింది, ఫ్రీ సీట్ వచ్చింది. మన ఇబ్రాహీంపట్నం నిమ్రా కాలేజీలో ఫ్రీ సీట్ రావటం, ముస్లిం రిజర్వేషన్ 4% ఉండడం వల్ల మాకు ఫ్రీ సీట్ వచ్చింది. అలానే చిన్న పాప కూడా పవర్ లిఫ్టింగ్లో 9 అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించింది. మరి ఆసియా చెల్లెల్ని చూసి డాక్టర్ సీట్ వచ్చిన తర్వాత కోవిడ్ రావడం జరిగింది. చెల్లెల్ని చూసి ఇన్స్పిరస్ అయ్యి
సో అది ఆసియా కూడా నేను కూడా ఒక మంచి లిఫ్టర్ కావాలి అనే ఉద్దేశంతో బాగా కష్టపడింది. మరి వాళ్ళ కష్టం తగ్గట్టు నేను కూడా వాళ్ళని చాలా ప్రోత్సహించి వాళ్ళకు ప్రాక్టీస్ చేపించి ఇవాళ వాళ్ళు స్టేట్ లెవెల్లో అలానే నేషనల్ లెవెల్లో అలాగే మన వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆల్ ఇండియా యూనివర్సిటీ వైఎస్ఆర్ యూనివర్సిటీ నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. వచ్చే రోజులలో ఇంకిత రాటు తెలియనట్టు ఈ చెల్లెకి అండగా నిలబడతాం అంటారు అకాడమీ వాళ్ళు. ప్రభుత్వాలు గీసినట్టు వాళ్ళకి సహకారం ఇస్తే చాలా మంది క్రీడాకారులు వెలుగులోకి వస్తారని చెప్తాండ్రు. ఖచ్చితంగా అసోసియేషన్ నుంచి ఖచ్చితమైన మేము ప్రతి టోర్నమెంటు అంటే జిల్లా టోర్నమెంట్ నుంచి రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి టోర్నమెంట్ వరకు మేము మా పిల్లల్ని పంపించడం కానీ జాగ్రత్తగా ప్రాక్టీస్ చేపించడం విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాము. అలాగే రాష్ట్ర అసోసియేషన్ వాళ్ళు కూడా మాకు అధ్యక్షులుగా మధ్య ప్రభాకర్ గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా, ప్లస్ ప్రధాన కార్యదర్శిగా సకల సూర్యనారాయణ గారు ఉన్నారు. అలాగే మాకు సౌత్ ఇండియా ఆర్గనైజింగ్ సెక్రటరీ కూడా మా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తే సకల కోటేశ్వరరావు గారు. ఆయన వాళ్ళు కూడా అంతర్జాతీయ స్థాయి లిఫ్టర్లు కాబట్టి మా పిల్లలు కూడా రాష్ట్రంలోని పిల్లలు కూడా ప్రతి అంతర్జాతీయ పోటీల్లో వాళ్ళు ఈ ఇట్లాగ అచీవ్మెంట్ సాధిస్తున్నారు. ఇయాల హీరో విశ్వక్సేన్ అన్న తిరుమలల సందడి చేసిండు. తిరుపతి దేవుని దానికి పోయి మొక్కులు తీర్చుకున్నాడు. అటెంక విలకరణలతో ఇట్లా ముచ్చట పెట్టిండు. నా ప్రతి సినిమా సెంటిమెంట్ ఇంకా స్వామివారి దర్శనం చాలా బాగా అయింది. సో 31 థియేటర్లో రిలీజ్ సినిమా అందరూ చూడండి. సో టీం అందరం వచ్చి దర్శనం చేసుకునే ప్రతి ఫిలింకి ముందు సెంటిమెంట్. ఇప్పుడైతే 31 గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్, మిగిలిన డీటెయిల్స్ సార్ అవి రిలీజ్ అయిపోతే చెప్తాను. సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది, వెరీ కాన్ఫిడెంట్ అందరం. తెలంగాణ ఉద్యమం టైంలా జయ జయహే తెలంగాణ పాట ఎంతగానో ఊపిందో ఎరికే కదా నుల్లా. గా పాట రాసిన అందశ్రీ అన్న సుతం పోయిన సర్కారు హయాంలా ఆదరణ లేక నారాజైండు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు వచ్చినాక మొదటిలు జరుగుతున్న రాష్ట్ర ఆవిర్భావం నాడు రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాడట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. దీనికి సంగీతం కీరం అణిగొట్టిండు. నమస్తే. నమస్కారం నాన్న. అన్న అన్న మామూలుగా కాళిదాస్ గురించి మనం ఎక్కువ చదువుకున్నాం. తెలుగు కాళిదాస్ అయినా తెలంగాణ కాళిదాస్ అయినా అందశ్రీ అన్న అని జననానుడి
యూనివర్సిటీలలో చదువుకోకపోయినా పట్టాలు తీసుకోకపోయినా ప్రజలల్లో మీ అనుభవం అనుకోండి, మీరు మనసు పెట్టి రాసిన పాటలు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమాన్ని పతాక స్థాయికి తెలంగాణ ఉద్యమం ఆకాశంలో తారలై మెరిసిందని అంటే అందులో మీ పాత్ర తీయలేనిది. నాకు తెలిసిన తెలంగాణను మూడు భాగాలుగా నేను చూస్తా, నా అనుభవం నాకున్న పరిమితమైన దీంట్లో. ఒకటి, 220 సంవత్సరాలు రాజుగా చక్రవర్తిగా నిజాముల పాలన, ఆ పాలనలో నిరంకుశ రజాకర్ల దాడి, దాని మీద ఈ ప్రాంత ప్రజలు ఏకోన్ముఖమై సాయుధ రైతాంగ పోరాటం చేసి మీ పాట దాని మీద రాసిన దాంట్లో నైజాముల పైజాములు ఊడగొట్టి దిగంతాలకు తరిమిన చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది. అదొక భాగమైతే సాయుధ రైతాంగ పోరాటంతో మనం స్వేచ్ఛను సాధించినమని అనుకుంటా నేను. 60 సంవత్సరాలు సమైక్య పాలనలో జరిగిన మలిదశ తెలంగాణ పోరాటం, ఈ ప్రాంత రైతుల పోరాటం, ఈ ప్రాంతం యొక్క ప్రజల పోరాటంలో స్పష్టంగా మీ పాత్ర, దాని మీద మీ గలం అనుకోండి, మీ స్ఫూర్తి అనుకోండి విస్పష్టంగా అనిపించింది. అదొక భాగం. మూడవ భాగం, తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపుగా 10 సంవత్సరాలు పూర్తవుతుంది. నా దృష్టిలో ఈ మూడింటి మధ్యలో ఉన్న తేడాను మీరెట్లా గమనిస్తారు? మీరు రాసిన పాట మాకందరికీ చూడు తెలంగాణ అనే పాట అంటే తెలంగాణను చూసి ఇక్కడ ఉన్న ప్రకృతి వనరులు వీటికి సంబంధించిన విషయాల ప్రస్తావన, నిజాములు కావచ్చు సమైక్య పాలన కావచ్చు ఈనాడున్న ధొరల తెలంగాణకు సంబంధించి ప్రజల మీద వాళ్ళ ఆధిపత్యం అని నేను అనుకుంటున్నా. మీరు కవిగా స్పందించే హృదయంగా మీ వైపు నుంచి ఏ కోణంలో చూస్తున్నారు? 10 సంవత్సరాల అనుభవాన్ని మీరు ఏ రకంగా విశ్లేషిస్తారని నేను ఆశిస్తున్నాను మీ నుంచి. నమస్కారం నాన్న. మీరు అడిగిన ప్రశ్న మూడు భాగాలుగా తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ఆత్మను ఆవిష్కరించాలనుకున్నప్పుడు ముందుగా మీరు మాట అన్నారు, కాళిదాసు భారతీయ సాహిత్యంలో ఒక శిఖరాయమానం కాదనను. నేను కాళిదాసును అవునో కాదో అని కూడా చెప్పలేను, కానీ అమ్మ ఆశీర్వచనము అనిర్వచనంగా నా మీద ఉన్నదని చెప్పగలను. ఎందుకంటే పాఠశాలకు పోకుండా పశువుల కాపరి నుంచి మొదలైన నా జీవితం, అంటే కుక్కలు ధరుముతున్న కుందేలు పిల్లలాగా మొదలైన నా జీవితం, మృగాలు ధరుముతున్న జింక పిల్లలాగా అడిగేసిన జర్నీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు ఇలా మీ ముందట కూర్చున్న స్థితిని చూస్తున్నప్పుడు కొద్దిగా అచ్చరువు కలుగుతుంది, నాకు ఆశ్చర్యం కూడా కలుగుతుంది, తెలియని అద్భుతం కూడా అనుకుంటాను. కాళిదాసు భారతీయ సాహిత్యానికి ఎంత పెట్టనుకోటగా నిలబడ్డాడో, నేను తెలంగాణకు పెట్టనుకోటను అనను, తెలంగాణ పెట్టిన కోటనే నేను, తెలంగాణ భిక్షం పెట్టిన పాటనే నేను, తెలంగాణ పట్టుకున్న ఆ వారసత్వ పరంపర నుంచి పట్టుకున్న కలమే నాది. ఇక్కడ నుంచి పెళ్ళుబికిన వేలాది గళాలు ఉన్నాయి, వేలాది కళలు ఉన్నాయి, వాళ్ళందరూ నా ముందుండడం వల్ల నేను ఇది గమనించే అటువంటి పాఠము. మనకు తెలంగాణ ఉద్యమం అనేది లేకపోతే ఎక్కడో టాపి పని చేసుకునే అందశ్రీ ఇలా మీ దగ్గర కూర్చునే స్థితి రాదు వాడికి. అయితే చాలామంది తెలంగాణ ఉద్యమంలో నేను త్యాగం చేసిన అది చేసిన ఇది చేసిన చాలా గొప్పలకు పోతుంటారు. నేనేం త్యాగాలు ఏమి చేయలేదు. జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న వాల్మీకి సూక్తుంటుంది మనకు. లంకలో రాముడు, విభీషణుడు మళ్ళీ ఏకైక వస్తుందో తండ్రి, ఇక్కడనే రాజ్యం చేసుకో, మళ్ళా అయోధ్యకు పోతే మళ్ళా వనవాసానికేమో, లేలేలే విభీషణ ఈ రాజ్యం నువ్వే ఏలుకోవాలి, జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరీయసి అన్న అయోధ్యకు నేను పోవాలి, ఇక్కడ ఉండడం కాదు అన్నట్టుగానే నన్ను గన్న నేల రుణము తీర్చుకోవడానికి నేను తెలంగాణ ఉద్యమానికి వచ్చాను.
ఇక నువ్వన్న ముందు వరుసలో నైజామోని పైజాము ఊడగొట్టింది, నైజామోని పైజాము ఊడగొట్టింది, రాకా దిగంతాలకు రజాకారు మూకలను దిగంతాలకు తరిమికొట్టింది, గడీలకు అగ్గిపెట్టింది, రాచరికానికి గోరిగట్టింది. తెలంగాణమంటే పిడికడు మట్టారా, పిపిలీకాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర. అది ట్రిగ్గర్ లేని వెపన్, అది అమర్చిన మందుపాతర. అది ఎలా వెళ్తుందో ఇలా ఆ నేపథ్యం, ఎందుకంటే నా తలాపున నేను పుట్టిన నేల తలాపున నేను బైరాం పెళ్ళి ఉంటుంది. ఎప్పుడన్నా మీరు అనుమతిస్తే ఆ బైరాం పెళ్ళను ఒకసారి చూసొద్దాం. అక్కడనే పుట్టిన, అక్కడనే ఆ గాలి వీచింది అన్నప్పుడు నేను సాయుధ తెలంగాణ పోరాటాన్ని మీ నుంచి నేర్చుకోవడం. సుశీలానులా గివి మరి ఎట్లా ముచ్చట్లు, ఇంకొన్ని ముచ్చట్లతో మళ్ళీ కలుస్తా అందరుకుంటా మరి.